నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక రెండు నిర్ణయాలు మాత్రం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో టీఎస్ని టీజీగా మార్చడం ఒకటి ఆ తర్వాత జే తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా మారుస్తూ ఇప్పటికే కేబినెట్ అయితే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాశీ గౌడ్ మనతో పాటుగా ఉన్నారు సార్ నమస్కారం ముఖ్యంగా ఈ రెండు నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు ప్రజల కొరకై ప్రజల ఆకాంక్ష మేరకై నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి సో కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా జే జేహే తెలంగాణ పాట గురించి తెలంగాణ ఉద్యమ సమయంలో చాలాసార్లు విన్నట్టున్నాము చాలాసార్లు తెలంగాణ ఉద్యమంలో ఏ మీటింగ్ చూసినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా దాదాపు స్కూళ్ళల్లో జే జేహే తెలంగాణ పాటనే మార్నింగ్లో పాడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము ఈ విషయంలో ఎట్లా మనం చూడొచ్చు అంటూ తెలంగాణ ఉద్యమకారుడిగా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఉద్యమ క్రమంలో జయ హో తెలంగాణ పాటని తెలంగాణగా కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో రాష్ట్ర గీతంగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చి మోసం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక దళితుడికి ఈ అవకాశం దక్కొద్దని రాష్ట్రం ఏర్పడ్డాక మోసం చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు జయజో పాటనే కానీ లేక ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వ్యాధి కూడా ఉండకుండా చేసి చేసింది ఇతను కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన చరిత్రనే దగా మోసం కొండలక్ష్మణ్ బాపూజీ జాగిస్తే ఈయన ఆఫీస్ పార్టీ పెట్టుకున్నప్పుడు అతన్ని మోసం చేసినాడు సో అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన మోసాలని దగాని పక్కన పెడుతూ సగౌగరం గౌరవించడానికి కొరకే ఆ పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనడు టీఎస్ని టీజీగా చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పుడు ఇటు వెన్ను పైన అలాగే మొహం పైన టీజీ అని రాసుకుంటూ అప్పుడు ఉన్నటువంటి ఏపీ అనే దాన్ని మారుస్తూ టీజీ అని మారుస్తూ చాలా ఉద్యమమే జరిగినటువంటి సందర్భం టీఎస్ను టీజీగా మార్చడానికి ఎట్లా అది లీగల్గా జరగాల్సింది అవసరం ఉంది అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి టీజీగానే పెట్టింది దాన్ని ఎగ్జిస్టింగ్ రూల్స్కి వ్యతిరేకంగా టీఎస్గా మార్చుకున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు సో దాన్ని సరిదిద్దిన గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని సరిదిద్దుతూ ఉంది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం బల్కా సుమ్మన్కు సంబంధించినటువంటి ఒకటి నిన్న సాయంత్రం నుంచి ఇష్యూ అయితే నడుస్తూ ఉంది చెప్పులేపి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రినే మాట్లాడినటువంటి మాటల విషయంలో మీరు కూడా దాన్ని చూసినట్టున్నారు దాని విషయంలో మీరు కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు బల్కా సుమన్ మాట్లాడినటువంటి మాటలే కానివ్వండి ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు అయినటువంటి కేటీ రామారావు ముఖ్యమంత్రి పైన మాట్లాడుతున్నటువంటి మాటలే కానివ్వండి బల్కాసుమన్ మాట్లాడింది రాజ్యాంగ వ్యతిరేకే కాకుండా ఒక క్రిమినల్ చర్య చట్టపరంగా చర్య తీసుకొని కేసు పెట్టి లోపల వేయాల్సిందే అతన్ని ప్రజల పక్షాన రాజ్యాంగబద్ధంగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సిందే కానీ దానికి ముఖ్య కారకుడు కల్వకుంట్ల తారక రామారావు ఆ విధవ ప్రజలతో ఎన్నుకబడ్డ ముఖ్యమంత్రిని శునకంతో పోలుస్తాడు అతని శిష్యుడైన బాలకాసుమని వాళ్ళు చెప్పుతో కొడతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తలు కూడా ఖండించడమే కాకుండా వాళ్ళకి హెచ్చరిక మీరు ఇదే విధంగా కేటీ రామారావు నీకు నాలుగు ఉంది కదా ఇంగ్లీష్ తెలుగు హిందీ వస్తుందని చెప్పి నువ్వు మాట్లాడితే నువ్వు ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పోతే నీ నాలుక జీరుస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికన్నా నీ పార్టీ నాయకులని అదుపులో పెట్టుకో గతంలో నీ ఆదేశానుగుణంగా మీ అయ్యే చెప్పినట్టుగా అధికారులు మీకు చెప్పు చేతులు నడుచుంటారు చీఫ్ సెక్రటరీ కాడికి వెళ్ళి పోలీసు అంతా కూడా ఇప్పుడు ప్రజల ప్రభుత్వం ఉన్నది మీ ఆటలిక సాగవు మీ ఇస్రాన్ రాజ్యంగా ప్రవర్తిస్తే తన్ని జైల్లో పెడతారు మిమ్మల్ని తమ్మి తారక రామారావు సంస్కారహీనంగా మాట్లాడకు ఇప్పటికన్నా తెలియదేసుకొని సరిగ్గా ప్రవర్తించు అధికారం పోయిందని కలుదైన కోతిలాగా ప్రవర్తిస్తూ ఉన్నావు నీకు ఎట్లా ఒక సీటు కూడా రావు మీకు ఈ విధంగా చేస్తూ పోతే నీకు పుట్టగతులు కూడా ఉండాయి అది గుర్తుంచుకొని తెలంగాణలో దోచింది మీరు ప్రతి ఒక్కటి కూడా బయటకు అక్కిస్తాం ఎట్లా మీ అవినీతి బయట వస్తుందని భయంతో కేటీ రామారావు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఓడిపోతారు ప్రతిరోజు నువ్వు ఏది కదిలినా కూడా వీళ్ళు అవినీతి బయటకు వస్తూ ఉంది ఇంక్లూడింగ్ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల యొక్క ఏజెన్సీని నిర్మించుకొని దాంట్లో దోచుకున్నారు శ్రమదానంలో ప్రశ్న అదే ఉండబోతుంది మీరు ఇంతసేపు సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగుల ఆవేదన సభలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు మీ పార్టీ ప్రభుత్వమే కనబడతా ఉంది వాళ్ళు కొన్ని డిమాండ్స్ని అయితే పెట్టినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏజెన్సులను తీసివేయాలని ఆ తర్వాత మాకు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతను తీసుకొచ్చి మమ్మల్ని కూడా ఒక భరోసా కల్పించాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు మీరు ఒక అడ్వకేట్గా ఉండడం జరిగింది అవుట్ సోర్సింగ్కు అలాంటివి అవకాశాలు ఉన్నాయని మేము గత మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో భర్తీ చేస్తామని చెప్పినాం సంవత్సర కాలంలో ఈ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల యొక్క శాశ్వత పరిష్కారం మొట్టమొదటిది పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలి అది శాశ్వత పరిష్కారానికి దారితీస్తుంది రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పుడు మిగతా ఖాళీ అని ఇంకా రెండు మూడు లక్షలైనా సరే అది వెను వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో భర్తీ చేస్తుంది ఈ సమయంలో ఈ ఏజెన్సీలంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కులస్తులు వాళ్ళ కాంట్రాక్టర్లు అప్పుడు మంత్రులుగా ఉన్న లేక కవితకు సంబంధించిన వాళ్ళే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తావు ఏజెన్సీలు పెట్టుకున్నారు ఆ ఏజెన్సీ రద్దు చేస్తేనే వెనువెంటనే వీళ్ళకి కూడా జీతాలు పెరుగుతాయి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల యొక్క న్యాయపరమైన కోరికలు తీర్చడానికి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి కట్టుదిట్టంగా కట్టుబడి ఉన్నది ప్రతి హామీ నెరవేరుస్తుంది లక్ష ఉద్యోగాల క్యాలెండర్ ఆల్రెడీ ప్రకటించడం జరిగినది కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క సమస్యని శాశ్వత పరిష్కారం ఒకటి మొదలు పెడుతూనే ఇమీడియట్ పరిష్కారాన్ని కొరక ఏ విధంగా అయితే స్విగ్గీ వర్కర్స్ కొరకు ఇన్సూరెన్స్ ఐదు లక్షల కవరేజ్ కూడా ప్రకటించిందో ఆ విధంగానే వీళ్ళని కూడా ఆదుకుంటుంది చివరగా సో సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు అలాగే లేదు అంటే రాజ్యసభ నుంచి అయినా కానీ తెలంగాణ నుంచే తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి మీరు ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నారు దాంతోపాటుగా కీలకంగా ఏఐసిసిలో మీరు తెలిసినటువంటి వ్యక్తిగా ఎట్లా చూడబోతున్నారు సోనియా గాంధీ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాకుండా యావత్ తెలంగాణ సమాజం ఆ మహాతల్లి తెలంగాణ ప్రసాదించిన తల్లి సోనియామ్మను ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి కోరుకుంటా ఉన్నది పార్టీలకు అతీతంగా అభ్యర్థిస్తూ ఉన్నాం సో ఆ మహానాయకురాలు మా అభ్యర్థిని మన్నిస్తా అని చెప్పి అనుకుంటున్నాం నేను ప్రత్యక్షంగా వారిని కలిసి పిఏసీ మీటింగ్ యొక్క నిర్ణయాన్ని అభ్యర్థనని వారికి చెప్పడం జరిగినది వారు చిరునామానవి కోరుకున్నారు ఇవాళ నిన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ప్రత్యక్షం కలిసి అభ్యర్థన మొదలుపెట్టినారు మాకు ఆశాభావం ఉంది ఈ తెలంగాణ గడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం కేవలం సోనియా గాంధీ వల్లనే ఏర్పడింది ఈ రాష్ట్రం నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తే మా జన్య జన్మ ధన్యమైందని నేను భావిస్తాను పదిహేడులో ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి మిషన్ ఫిఫ్టీన్ మిషన్ ఫిఫ్టీన్ ప్రచార కమిటీ తరఫున నా యొక్క మిషన్ ఫిఫ్టీన్ ప్రచారాన్ని మొదలు పెడుతున్నాను కనీసం పదిహేను సీట్లు అవుట్ ఆఫ్ సెవెంటీ గెలవాలనేది మా లక్ష్యం థ్యాంక్ యూ ఇది మధుయాకి గౌడ్ చెప్తున్నట్టు మాటలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పైన ఎవరు మాటలు మాట్లాడినా అనుచిత వ్యాఖ్యలు చేసినా నాలికలు చీరేస్తామని మిషన్ ఫిఫ్టీన్లో మేము ఖచ్చితంగా సక్సెస్ అయిందామన్నటువంటి ఆశాభావన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్